ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పిల్లల తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కొరడా జలపిస్తూ ఫీజులు కడితేనే చదువు చెప్తామంటూ పిల్లల తరగతి గదులకు దూరం చేస్తున్నారంటూ బాధిత పిల్లల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఇలాంటి సంఘటన అనంతపురం జిల్లా పెండుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని జినంవాండ్ల పల్లి వద్ద గల హోప్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద చోటు చేసుకుంది. పట్టణ శివార్లోని హోప్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద చిలమత్తూరు మండలంలోని భూమయ్య గారిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు శివప్ప ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, చిరంజీవి, రామాంజనేయులు, ఆంజనేయులు తదితరులు మాట్లాడుతూ రోజువారీ వచ్చే స్కూల్ బస్సు గత 15 రోజుల నుంచి పంపడం లేదని, ఎన్నిసార్లు స్కూల్ వాళ్లకు ఫోన్ చేసినా సమాధానం లేదని వాపోయారు. ప్రస్తుతం స్కూల్లో టెస్టులు జరుగుతున్నాయని, ఎట్టకేలకు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి ఏం జరిగింది, ఎందుకు పంపలేదని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మీరు తాగుబోతులు అంటూ మా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని వాపోయారు. ఎట్టకేలకు స్కూల్ యజమానులకు సంబంధించిన సమీప బంధువు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమడిగింది. ఆయన కడతారని చెప్పంటే నేను ఎక్స్ట్రా పంపించాను. పెండింగ్ లేదు, నాలుగు సంవత్సరాలు మేము రెగ్యులర్ చదువుకుంటాం, కడతామని ఉద్దేశం ముందు అలవాటు లేదు. చాలా మంది కట్టలేదు, చేతి నుంచి పెట్టుకుంటాడు. బానే ఉంది, అన్ని స్కూల్ ఉండేది అదే. ఈ స్కూల్ కి అన్ని స్కూల్ కు ఆ బాధ ఉండేది. దీనికి మరి స్ట్రెంగ్త్ పైన అయితే మేనేజ్ చేసుకోవచ్చు, ఇక్కడ స్ట్రెంగ్త్ తక్కువే. రెస్పాన్సిబుల్ ఉండాలి కదా, చేతులు చేతికి పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకి మనం మిగతా వ్యాపారం చేస్తే 10 రూపాయలు లాభం వచ్చే చేస్తాము. దాన్ని దీన్ని ముడిపెట్టేం లేదు. ఆయన కూడా సాధ్యమే శివానే. నేను శ్రీకాంత్, నా కొడుకే సార్. ఇప్పటికే 4 గేమ్లు మింటి పంపిస్తున్నాను ఇక్కడ. 4 గేమ్లు మింటి ఏ రిమార్కు లేదు. ఈ సంవత్సరంలో మాకు చాలా టార్చర్ పెడుతున్నాడు సార్. ఎట్టి పరిస్థితులలో ఫీజులు కూడా ఇంతవరకు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 4 గేమ్లు మింటి 1 రూపాయి మేమేమి ఇల్లేదు, అంత మొత్తం కట్టించుకుంటున్నాడు. ఇప్పుడు 2 వారాలే సార్ బస్సు పంపించడం లేదు. ఈరోజు అంత ఇంత ఉండే బ్యాలెన్స్ కూడా కడతామన్నాము, కట్టినా కూడా ఇప్పటికే నేను సోమవారం పంపిస్తా, ఎప్పుడో పంపిస్తాను అని అంటారు సార్. మా పిల్లలు భవిష్యత్తు మేమేం చేయాలా? మీరే దానికి చర్య తీసుకొని కఠిన చర్య మీరే న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. పొద్దున 10 గంటలకు వచ్చినాం సార్, మాకు రెస్పాన్స్ అనేది లేదు. అట్లా వస్తాడో అట్లా వెళ్ళిపోతారు సార్, నాకు సమాధానం అనేది చెప్పడు. ఇంకా ఏం బ్యాలెన్స్ అంటే 3000 4000 సార్, ఎక్కువ లేదు మా పిల్లలది. అది కూడా కడతామన్నా కూడా నేను సోమవారం పంపిస్తా, అప్పుడు పంపిస్తా, ఇప్పుడు పంపిస్తా అంటే రెస్పాన్స్ అనేది సరిగ్గా సార్. పొద్దున 10 గంటలకు వచ్చి కాసుకుంటారు సార్. మేము ఇక్కడ వచ్చి అడిగినాం సార్, ఇక్కడ వచ్చి అడిగితే మీరు తాగొచ్చినారయ్యా, మీరు గల్లాడి చేసాక వచ్చినారు.
అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నాడు. మేము ఫీజులు అయితే ఇంతవరకు పెండింగ్ పెట్టుకోలే, పెండింగ్ అనేది ఉన్నా కూడా కట్టేస్తాము. ఇప్పుడు వ్యాన్ పంపించండి అంటే మాకు ఇప్పుడు అయ్యలేదా, మీరు ఫీజు కట్టండి వారం తర్వాత పంపిస్తాను వ్యాన్ అంటున్నాడు సార్. అదే ఆయన చెప్పేది. ఆస్కార్ రెడ్డి సార్, మాకు భూమయ్య గారిపల్లి. హేమచరణ్ రెడ్డి, ఇప్పుడు వారు 3 వారాలు ఇంకా వ్యాన్ రానికుండా చేస్తున్నాడు సార్. మా పిల్లల భవిష్యత్తు ఏమైపోయింది, ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి, టెస్టులు జరుగుతున్నాయి, ఫీజులు కట్టమంటే లాస్ట్లో ఫస్ట్ కట్టేయాలంటారు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తారు సార్ వాళ్ళు. నా కొడుకు పేరు రాజేష్. స్కూల్ ఫీజు అది కట్టేసినాడు, పూర్తి కట్టేసినా 3000 పెండింగ్ ఉంది. అర్థం కడతామంటే అర్థం కట్టించుకొని సోమవారం తర్వాత పంపిస్తాము వ్యాన్ అని చెప్తున్నారు. 2 వారాలైంది వ్యాన్ పంపించి. స్కూల్లో ఫీజులు ఎవరు కడుతున్నారు మీరు? సీటీలు కూడా స్లిప్లు కూడా ఉన్నాయి సార్, కట్టినా మేడం ఫోన్ చేస్తాను. ఇది ఆ మేడం ద్వారాతోనే మేము ఫీజు కడుతుంది. అది సార్ ఇప్పుడు మేడం ఏమంటుంటుంది మీతో? ఇప్పుడు మీరే కట్టినారు ఆమె చెప్తాను సార్ కట్టినారు. మీరు మీరు మాట్లాడేది కరెక్ట్గా ఉంది సార్, చేస్తుండే వ్యవహారం ఉండేది మాకు తెలియదు అంటారు సార్. వ్యాన్ పంపి కూడా నాకు తెలియదు, సంబంధం లేదంటే సార్.